స్టార్ట్ చేయను. అందరికీ నమస్కారం అండి. గత రెండు రోజులుగా దేశమంతటా ఒకటే చర్చ, రాష్ట్రమంతటా ఒకటే చర్చ. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి వచ్చిన సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం లేదు. ఎందుకు లేదు అనే చర్చ గత రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతూ ఉంది. మన సరిహద్దు రాష్ట్రాలైన ఒరిస్సా ముఖ్యమంత్రిని పిలిచారు, తమిళనాడు ముఖ్యమంత్రిని పిలిచారు, కర్ణాటక ముఖ్యమంత్రిని పిలిచారు, తెలంగాణ ముఖ్యమంత్రిని పిలిచారు, కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రం పిలవలేదు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేర చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రానికి అంటుకుంది. అతని క్రిమినల్ కేసులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అంటుకుంది. అతని నియంత వ్యవహారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అంటుకుంది. కాబట్టే ఈరోజు పిలుపు రాలేదు. ఈ విషయం మీద సిగ్గుపడాల్సింది పోయి వైసీపీ నాయకులు వెకిలి నవ్వులు నవ్వుతూ దీనికి సమాధానం చెప్పకుండా దాటివేసే పరిస్థితిలోకి వచ్చారు. ఎంత దౌర్భాగ్యం అండి. ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు, వారు ముఖ్యమంత్రి కాకముందు ప్రపంచంలో తెలుగువారు ఎక్కడికన్నా వెళ్ళి మాట్లాడినా, ఎవరినన్నా వెళ్ళి కలిసినా మీరు మద్రాసీలా అని చెప్పి అడిగేవాళ్ళు. ఆ స్థాయి నుంచి కాదు మేము తెలుగు వాళ్ళము అని చెప్పి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళని, తెలుగు జాతిని ప్రపంచ స్థాయికి తెలిసే విధంగా వారు కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అనేక పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది, మైక్రోసాఫ్ట్ కంపెనీలు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక న్యూయార్క్లోనే ఉండేది, దాని ఫస్ట్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి బిల్గేట్స్ని తీసుకురావడం జరిగింది. సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్గేట్స్ ఇక్కడికి రావడం జరిగింది, సింగపూర్ ముఖ్యమంత్రులు రావడం జరిగింది, అప్పటి అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న బిల్ క్లింటన్ రావడం జరిగింది, నేపాల్ ప్రధాని రావడం జరిగింది, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు రావడం జరిగింది, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శులు రావడం జరిగింది, మారిషస్ ప్రధానమంత్రులు కూడా రావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఉంటే ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ వెళ్లకుండా ముందు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఉండేవారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితికి వైసీపీనే కారణమని అందరికీ కూడా తెలుసు. వీరి యొక్క విధానాల వల్ల ఈరోజు మరి పిలుపుకి నోచుకోలేదు. 95 మందిని పిలిచారు, అందులో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లేరు. విధి విధానాలు, వీళ్ళ యొక్క ప్రవర్తన, వీళ్ళ యొక్క విధి విధానాలు ప్రపంచ స్థాయిలోనే వీళ్లకున్న క్రిమినల్ కేసులు, మనీ లాండరింగ్ కేసులు వల్ల ఈరోజు ఆహ్వానం అందలేదు. ఇంటర్పోల్ వాళ్ళు వీళ్ళని వెతుకుతున్నారు.
ఎక్కడైనా సరే అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడైనా సరే పర్యటిస్తే ఆ దేశపు సంబంధించిన వాళ్ళే చెక్ చేసుకుంటారు ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందకపోవడానికి కారణం అదే. వీళ్ళ మనుషులు ఏ దేశం వెళ్ళినా విమానాశ్రయాల్లో పట్టుకొని జైళ్లలో పెట్టేస్తున్నారు. దానికి సాక్ష్యం నిమ్మగడ్డ ప్రసాద్ బెల్గ్రేడ్ విమానాశ్రయంలో ఆయన ఏదో విహారయాత్రకు వెళ్తే అక్కడ పట్టుకొని జైల్లో పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా అదే పరిస్థితి. అందుకే దావూస్ కూడా వెళ్ళలేదు, పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నం చేయలేదు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్కి వీళ్ళు ఎగ్గొట్టారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్స్కి ఆ దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అనేక పెట్టుబడుల్ని ఆకర్షించడానికి వారు విశ్వ ప్రయత్నం చేసి పెట్టుబడులు కూడా తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలి. అప్పుడు 68 వయసు చంద్రబాబు నాయుడు గారికి. దావోస్ మీటింగ్స్కి వెళ్ళారు. -డిగ్రీ క్లైమేట్, భరించలేనంత చలి, అయినా సరే అక్కడికి వెళ్ళారు, మాట్లాడారు. అక్కడ స్టే చేసిన తర్వాత రాత్రి 10-12 గంటల వరకు మీటింగ్స్ అయిన తర్వాత తెల్లారుజామున ఆ మీటింగ్ సారాంశం అంతా మరొక్కసారి మాట్లాడుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెంబట వెళ్ళిన ప్రతినిధి బృందం, అధికారుల ప్రతినిధి బృందం పొద్దున్నే 9 గంటలకి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలవాలి అని చెప్పి వారున్న రూమ్కి వెళితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేరు. రాత్రి 1 గంట అయిపోయింది, పొద్దున్నే ఈయన ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఈయన ఎక్కడికి వెళ్ళారో అని చెప్పి అధికారుల ప్రతినిధి బృందం వెతకటం మొదలుపెట్టింది. వెతికితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ స్టాల్ ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడ కూర్చొని ఉన్నారు. ఏంటి సార్ మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 3 గంటల పైన టైం ఉంది, రాత్రి 1 గంట అయిపోయింది, మీరు పొద్దున్నే వచ్చి స్టాల్ దగ్గర కూర్చున్నారేంటి అని చెప్పి అధికారులు అడిగితే రూమ్లో కూర్చుంటే ఏమొస్తుంది, ఈ స్టాల్ దగ్గర కూర్చుంటే ఎవరన్నా ఫారినర్స్ వస్తారు వాళ్ళతో మాట్లాడతాను, అమరావతికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, ఒక పెట్టుబడి వస్తే 100 మందికి ఉద్యోగాలు వస్తాయి ఆంధ్ర రాష్ట్రంలో, రూమ్లో కూర్చొని నేనేంటి చేసేది అని చెప్పి వారు సమాధానం చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? మాయని మచ్చగా తయారయ్యారు. ఈరోజు పెట్టుబడులు రాము రాము అని చెప్పే పరిస్థితికి అందరూ వచ్చేశారు. ఆంధ్ర రాష్ట్ర పీపీఎస్ విషయంలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టకూడదు అని చెప్పి జపాన్ అంబాసిడర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేయండి కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి పిలుపునిచ్చారు జపాన్ అంబాసిడర్. లూలు గ్రూప్ అంతే, నేను ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాను కానీ పొరపాటును కూడా నేను ఆంధ్ర రాష్ట్రం రాను అని చెప్పి వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. అదేవిధంగా దేశంలో ఉన్న అంబానీ గ్రూప్ వెళ్ళిపోయింది, అదానీ గ్రూపు వెళ్ళిపోయింది, లూలు సంస్థలు వెళ్ళిపోయినాయి, బీఆర్టీ సంస్థలు వెళ్ళిపోయినాయి, పేపర్ మిల్లు సంస్థలు వెళ్ళిపోయినాయి, 180,000 కోట్ల పెట్టుబడులు వెళ్ళిపోయినాయి. అయినా వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అంతేకాదు వీళ్ళ యొక్క చరిత్ర గురించి ప్రపంచంలో ఫేమస్ మీడియా సంస్థలు
వందల సంవత్సరాల చరిత్ర ఉన్న మీడియా సంస్థలు వీళ్ళ గురించి రాశాయి. రాయిటర్స్లో రాశారు వీళ్ళ వల్ల పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి. వాల్ స్ట్రీట్ జనరల్ పత్రిక, ప్రముఖ పత్రిక, వాళ్ళు కూడా వీళ్ళ యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి, అందుకే ఏ రకంగా పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి, ఉన్న పెట్టుబడులు కూడా ఏ రకంగా వెళ్ళిపోతున్నాయో వాళ్ళు కూడా రాయడం జరిగింది. ఇన్ని జరిగినప్పుడు ఇలాంటి ప్రపంచ స్థాయి మీడియా సంస్థల్లో కూడా వీళ్ళ నేర చరిత్ర గురించి, వీరి నియంత పాలన గురించి రాసినప్పుడు ఇంకా అమెరికా ప్రెసిడెంట్ ఈ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పిలుస్తారండి, ఎందుకు ఆహ్వానం పలుకుతారండి, ఎందుకు పర్మిషన్ ఇస్తారండి? చెప్పాలా? వైసీపీ వాళ్ళే చెప్పాలి ఇవన్నీ కూడా. అంతేకాదు, ఈరోజు రసాల్ ఖైమా ఇంటర్పోల్ వాళ్ళు వీళ్ళని వెతుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందులో ముద్దాయి. దీని గురించి సమాధానం చెప్పకుండా ఈరోజు వీళ్ళు దాక్కునే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క పెట్టుబడులు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒక వైసీపీ ఎంపీ కియా సంస్థల్ని కారు కూతలు కూయడం వల్ల ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కారు మేఘాలు అలుముకున్నాయి. దీనికి ఖచ్చితంగా వైసీపీ సమాధానం చెప్పాలి, ఈ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి, యువతకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. మీ నేర చరిత్ర గురించి మరి హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా చెప్పుకుంటున్నారు కాబట్టి ఏ రకంగా ఆర్థిక నేరాలు చెయ్యొచ్చో మిమ్మల్ని ఉదాహరణగా చూపిస్తున్నారు కాబట్టి మీరు మీరు కొట్టేసిన లక్ష కోట్లు సొమ్ము తిరిగన్నా ఇచ్చేసేయండి, లేదా జైలు కన్నా వెళ్ళండి, లేదా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా రాజీనామా అన్న చెయ్యండి. ఇలా మీరు ఉండటం వల్ల, మీ తుగ్లక్ చర్యల వల్ల, మీ రద్దుల వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలు అయిపోయింది. ఈ విషయాలన్నీ ఎవరూ చర్చించుకోకుండా ఉండాలి అని చెప్పి ఈరోజు కొత్తగా 107 GO తీసుకొచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్. వైసీపీ వాళ్ళు కొంచెమైనా సరే, వాళ్ళకి కొంచెమైనా సరే సిగ్గు అనేది ఒకటి ఉంటే ఒకటి ఆలోచించాల. చంద్రబాబు నాయుడు గారు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినప్పుడు డ్వాక్రా వాళ్ళని వారి పక్కన కూర్చోపెట్టారు. డ్వాక్రాని ఏ విధంగా పొదుపు ద్వారా, పొదుపు ఉద్యమం ఏ రకంగా తీసుకొచ్చామో ఎక్స్ప్లెయిన్ చేశారు. డ్వాక్రా మహిళల్ని చూసి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయిన బిల్ క్లింటన్ గారు చప్పట్లు కొట్టారు. డ్వాక్రా మహిళలకి చప్పట్లు కొట్టించారు చంద్రబాబు నాయుడు గారు. ర్యాలీలు తీశారు. ఎవరైతే పెట్టుబడులు పెట్టారో చంద్రబాబు నాయుడు గారి హయాంలో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ర్యాలీలు తీశారు. ఈ రోజుకి కేటీఆర్ గారు ఎక్కడైనా సరే విషయం వచ్చినప్పుడు ఈ శ్రమంతా చేసింది ఈరోజు హైదరాబాద్ ఇలా రావడానికి, ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ రావడానికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి కేటీఆర్ గారు విషయం వచ్చినప్పుడల్లా కూడా ప్రెస్కి చెప్తూ ఉంటారు. దావోస్లో కూడా సెల్ఫీలు దిగారు వారిని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి స్వయంగా కేటీఆర్ గారు సెల్ఫీలు దిగిన పరిస్థితి చూసాం. ఈరోజు ఈ ముఖ్యమంత్రిని ఎవరు పిలుస్తారయ్యా అని అంటే
ప్రజలు ఏం చెప్తున్నారంటే అమెరికా ప్రెసిడెంట్ వస్తే ఎందుకు పిలుపు వస్తుందండి, దావూద్ ఇబ్రహీం పిలిస్తే వస్తుంది. ఒక అండర్ మాఫియా డాన్, ఒక డ్రగ్ డీలర్, మోస్ట్ వాంటింగ్ మాఫియా డాన్ ఈ ఇండియాకి, అతను ఆహ్వానం పిలిస్తే, ఆహ్వానం పలికితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం వస్తుంది. కానీ అమెరికా ప్రెసిడెంట్ వస్తే ఆహ్వానం ఎందుకు వస్తుంది అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇదే పరిస్థితిలో, ఇప్పుడున్న పరిస్థితిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యుండుంటే ఈరోజు అమరావతి పరిస్థితి ఇలా ఉండేదా? అమరావతికి ఖచ్చితంగా లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవి. అంతేకాదు 13 జిల్లాలకి సంబంధించిన కూడా అనేక పెట్టుబడులు వచ్చేటివి. ఈరోజు కియా పరిశ్రమలు పారిపోయేవి కాదు. కొరియన్ బోర్డు కూడా వీళ్ళ గురించి కామెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. దీని గురించి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేకుండా ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, పేదవాళ్ల మధ్య, రైతుల మధ్య, రైతు కూలీల మధ్య చిచ్చులు పెట్టడానికి నిస్సిగ్గుగా నిన్నటికి నిన్న 107 జీవో తీసుకొచ్చారు. మీ యొక్క కుయుక్తులు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే విషయం తెలుసుకోవాలి. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ మీరు. మీరు మీ నేర చరిత్ర ఒప్పుకొని కొట్టేసిన లక్ష కోట్లన్నా జమా అయ్యండి, లేదా కొట్టేశాను అని ఒప్పుకొని జైలు కన్నా వెళ్ళండి, లేదా ముఖ్యమంత్రి గారు రాజీనామా అన్నా చెయ్యండి. అంతేగాని ఈ తెలుగు రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించి ఈ రాష్ట్ర యువతనికి భవిష్యత్తు లేకుండా చెయ్యొద్దు అని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.